How do you get the words, the lyrics, and how do you compose the songs? So basically, ఏంటంటే why did I start music videos is like, you know, తెలుగు చెప్పొచ్చా? సో ఏంటంటే ఈ జనరేషన్లో గల్లీ గల్లీగో సింగర్ కొడుతున్నాడు. ఆ గల్లీ గల్లీగో సింగర్ ఉన్నాడు, ప్రతి సింగర్కి ఒక టైము, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ హీ క్యాన్ సింగ్, ఒక పెక్యులర్ వాయిస్ ఉంటుంది. అండ్ యునో ఈ మా ఇండస్ట్రీలో లాట్ ఆఫ్ సింగర్స్ కూడా టెలివిజన్ షోస్లో పార్టిసిపేట్ చేసి కొన్ని రోజులు లైమ్ లైట్లో ఉండి డబ్బులు సంపాదించుకొని ఏదో చిన్న మన ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళు అట్లా సెటిల్ అయ్యి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కాంపిటీషన్ తెలుగు ఇండస్ట్రీలో సింగింగ్కి చాలా హెవీ ఉన్నది, ఎందుకంటే లాట్ ఆఫ్ టెలివిజన్ షోస్ అండ్ లాట్ ఆఫ్ సింగర్స్ ఆర్ కమింగ్ అప్. సో అలాంటి టైంలో నాది బతుకు కూడా ఇట్లనే 2-3 సంవత్సరాల్లో ప్యాక్ చేసుకుంటే ఏం చేసుకోవాలి, నేను మ్యూజిక్నే నమ్ముకొని ఉన్నా. సో దాట్స్ ద రీజన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ మై ఓన్ పాత్. వెరీ కనీ సాంగ్స్ హిట్ అయిన తర్వాత జనరల్ ఇప్పుడు ఇఫ్ ఎనీ కాలేజ్ కాన్సర్ట్స్ ఆర్ ఫెస్ట్ ఫెస్ట్లో ఏమన్నా అయినా కానీ కూడా పీపుల్ ఫస్ట్ ఆస్క్ మీ టు సింగ్ మై ఆల్బమ్ సాంగ్స్. సో దాట్స్ ద థింగ్. అండ్ ఇన్స్పిరేషన్ ఈజ్ లైక్ యునో తెలుగు ఇండస్ట్రీలో స్మిత గారు అప్పుడు ఎప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసినుంటే మళ్ళీ ఆగిపోయింది. తర్వాత అసలు ఇంకోటి మనది రికగ్నైజ్డ్ ఫేస్ కాదు, ఏదో మనం ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే టైప్ చేసి మన పేరు రావల్ చిప్పిగాని ఏ వీడియో చేసి వెయిటింగ్ ఉండడానికి ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, ఐఎమ్ నాట్ ఎ రికగ్నైజ్డ్ ఫేస్. సో జనాలకు తెలియదు. సో హౌ ఐ హావ్ టు గెట్ కనెక్ట్ టు పీపుల్ విత్ డిఫరెంట్ మ్యూజిక్. సో బేసిక్ నా మ్యూజిక్ వీడియోస్లో మొత్తం ఈజ్ లైక్ యూనో కొలోకియల్ లాంగ్వేజ్, వాడుక భాష. వాడుక భాష ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది వాడుతుంటారు, ఎందుకంటే నార్మల్ తెలుగులో ఉంటుంది. నా ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా నా పాటలు కూడా అట్లనే ఉంటుంది. సో జనరల్లీ అట్లా చిన్న చిన్న కాన్సెప్ట్ క్రియేట్ చేసుకొని అసలు తెలుగు ఇండస్ట్రీలో ఏం చేస్తే మ్యూజిక్ వీడియోస్ క్లిక్ అవుతాయి, ఎందుకంటే 110% ఏం చెప్తున్నా అంటే ఇలా మ్యూజిక్ వీడియోస్ చేసినందుకే ఐ మీన్ టు బిగ్ బాస్ హౌస్. అండ్ అక్కడ పోయిన తర్వాత నేను నిజాయితీ గురించి ప్రూవ్ చేసుకున్నా కాబట్టి ట్రోఫీ లిఫ్ట్ చేసిన. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, అసలు తెలుగు ఇండస్ట్రీలు ఎందుకు ఇండిపెండెంట్ మ్యూజిక్స్కి మ్యూజిక్కి విలువ లేదు, ఎవరు ఎందుకు వినరు అంటే ఎట్లా ఉంటే వింటారు జనాలు, జనాలకు ఏం కావాలి, ఏదైనా సంథింగ్ డిఫరెంట్ యూనిక్ ఉండాలి. సో ఆ విధంగా నేను ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు, చాలా కన్నడలో ఉన్నది ఇండిపెండెంట్ మ్యూజిక్, అండ్ మలయాళంలో ఉన్నది, తమిళ్లో ఉన్నది, బాలీవుడ్లో అయితే ఎప్పటి నుంచో ఉన్నది, తెలుగులో ఎందుకు క్లిక్ కాదు అసలు నా క్వశ్చన్ అది ఒకటే ఉండే. సో ఆ క్వశ్చన్ మార్కే ఇవాళ నాకు ఆన్సర్ ఇప్పించింది అన్న. Do you have any other song coming out, new song coming out right now? Yes, నేను ఇంకా పునర్నవి భూపాలం ఆర్ ప్లానింగ్ టుగెదర్ ఒక సాంగ్, అది బయటికి కెమిస్ట్రీ ఇట్లా జబర్దస్త్ రీచ్ అయిందంట. ఏడవైనా కానీ కూడా అసలు రాహుల్ పునర్నవి మధ్యలో ఏముంది ఏముంది ఏముందని చెప్పేసి మొత్తం ఏడవై ఎవరిని కలిసినా బిగ్ బాస్ ట్రోఫీ విన్ అండ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పిన తర్వాత నీకు ఆ పిల్లకి ఏమున్నది ఏమో ఉన్నది కదా అని అడుగుతారు. అరే ఏం లేదరా నాయన, ఆడ మీరు చూసేది గంటసేపే, మేము ఆడు ఉండేది 24 గంటలు. 24 గంటలలో ఏమేమి జరుగుతుంది మీకు కాలు ఇట్లా మెయిన్ మెయిన్ పాయింట్స్ చూపించి టెలికాస్ట్ చేస్తుంటారు. ఆ 24 గంటలలో కొట్టుకునే ఉన్నాయి, తిట్టుకునే ఉన్నాయి, ఫ్రెండ్లీగా మూవ్ అయిన సిచ్యువేషన్స్, అవన్నీ ఏం చూపారు. ఏం నవి నేను డేట్కి తీసుకోవచ్చా, అది ఒకటే ఒకటి టెలికాస్ట్ చేసి దానికి ముందు లేదు వెనకాల లేదు అవతల లేదు. సో అట్లేందంటే 24 అవర్స్లో 1 అవర్ చూసినారు కాబట్టి అట్లా. సో ఆ విధంగా రీసెంట్ కెమిస్ట్రీ, ఆ క్యూట్ కెమిస్ట్రీనే మేము సాంగ్ రూపంలో కూడా యునో వెరీ సూన్ ఐఎమ్ ప్లానింగ్ విత్ పునర్నవి భూపాలం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.